చాలా ఆనందంరా అన్నాడు. అర్జునుడి వంక తిరిగాడు. అర్జునుడి యొక్క తేజస్సు దాటడం అసలు ఆయన యొక్క స్వరూపము చేత కష్టం. ఎందుకని అంటే ఆయన చేతులకి కాయలు ఉంటాయి, ఆయన భుజానికి కాయలు ఉంటాయి. ఆయన ఆజానబాహు, నిలబడితే మోకాళ్ళ కిందకి చేతులు వేలాడుతూ ఉంటాయి. అపారమైనటువంటి తేజోమూర్తి. అటువంటి వాడు ఎక్కడైనా నిలబడితే ఏ మాట చెప్పినా కనిపెట్టేస్తారు. ఇతను గొప్ప విలుకాడు. అందుకే చేతులు ఆ వింటినారిని లాగిన చోట్ల కాయలు కాశాయి, భుజాల మీద కాయలు కాశాయి. ఇతను గొప్ప విలుకాడని లోకం పసిగడుతుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడిని దాచడం కష్టం. అతను ఏ పని చేస్తున్నా తెలిసిపోతాడు. అతను ఇందులోకి నేను చేరుతాను అని చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఒదుగుతావు నువ్వు, ఇందులోకి ఒదగగలవు అని బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు. రెండు, ఇందులోకి ఒదిగినా ఇంత పరాక్రమం ఉన్నవాడివి అందులో ఉండడం నాకెంత క్లేశంగా ఉంటుంది. అది కూడా ఆయనకి ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఖాండవమీర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి దుర్బలోద్దండ మహాసుర ప్రతతి దర్పమడంచి ప్రియంబునర్చి ఆఖండులుడున్న గద్దీయ సగంబున నుండి మహానుభావుడీ తండుక మర్త్యుచేరి అనుదత్తత నిమ్మి కొలుచువాడుకో. ఎంత బాధపడ్డాడో నిజంగా అర్జునుడి వంక చూసి మాట్లాడుతూ. ఇటువంటి తమ్ముళ్ళు ఇంత కష్టానికి లోనవుతున్నారు. ఖాండవమీర్చి, మాట చిన్నది కానీ అది జ్ఞాపకం ముందొచ్చింది ధర్మరాజుకి. అర్జునుడి వంక చూడగానే ముందేది జ్ఞాపకం వచ్చిందంటే ఆ విషయం జ్ఞాపకం. అర్జునుడు చేసినవి ఎన్నో ఉన్నాయి కానీ ఏవి ధర్మరాజుకి గుర్తు రాలేదు. ఖాండవమీర్చి అన్నాడు. మీరు చూడండి, హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి వారు, సేవకుల చేత సేవలు చేయించుకునేటటువంటి వారు, కొన్ని వేల మంది తన వేల మందిని తన కనుసన్నలతో ఆజ్ఞాపించగలిగిన వాడు ఒక కారాగారంలో కింద పడుకున్నాడు అన్నారు అనుకోండి. కారాగారంలో కింద పడుకున్నాడు అని మొదలు పెట్టారు. పైన ఆయన జీవితంలో అనుభవించిన సౌఖ్యాలు చెప్పి ఇప్పుడు కారాగారంలో నేల మీద పడుకున్నాడు అంటారు. ఇది దైన్యాన్ని సూచిస్తుంది. అలా ఉండడం చాలా కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది. అలా ఇందులోకి ఒదగగలడు అర్జునుడు. ఖాండవమీర్చే అన్నాడు. ఈ ఖాండవమీర్చే అన్న మాట అనడం వెనకాతల అర్జునుడి యొక్క అవతార రహస్యం ఉంది. ఎందుకనో తెలుసా అండి? ఒకనకొకప్పుడు ఖాండవవనం దగ్గరికి వెళ్ళి కృష్ణార్జునులు ఇద్దరు కూర్చున్నారు విహారం చేసి. కూర్చుంటే అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చి నాకు ఈ ఖాండవవనాన్నంతటినీ దహించాలని ఉంది, అందులో ఔషధులు ఉన్నాయి, నేను ఎప్పుడెప్పుడు దీన్ని కాల్చి తినేద్దామని ప్రయత్నం. కాల్చడం అంటే అగ్నిహోత్రుడు తినడం. నేను ఎన్ని మార్లో దీన్ని తినదామని ప్రయత్నించాను, ఇప్పటికి 7 మార్లు ప్రయత్నించాను. 7 మార్లు నేను దీనిలోకి ప్రవేశించగానే ఇంద్రుడు వచ్చి, ఆయన వర్షములకు అధిపతి, మేఘములను తీసుకొచ్చి వర్షం కురిపిస్తాడు. నేను ఆ వనాన్ని దహించలేను, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు చాలా బాధగా ఉంది, ఈ వనాన్ని నేను తిని తీరాలి కానీ తినలేకపోతున్నాను. మరి ఇంద్రుడు ఎందుకు కాపాడుతుంటాడు ఈ వనాన్ని అని మీకు అనుమానమేమో. ఈ వనాన్ని కాపాడడానికి కారణం ఏమిటంటే అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నాడు. తక్షకుడు పరీక్షిత్కి తెరిచినవాడు. తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు. అందుకేగా తక్షకుడు వెళ్ళి ఆ సర్పయాగం చేస్తుంటే ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకుంటే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. కాబట్టి ఆ తక్షకుడు అందులో ఉన్నాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు ఇంద్రుడు. నేను ఎప్పుడు తిందామని వెళ్ళినా పైనుంచి వర్షం కురిపిస్తాడు. 7 మార్లు ప్రయత్నించాను, తినలేకపోయాను. పోన్లే, నువ్వు సర్వభక్షకుడివి, అందరూ బోల్డ్ పెడుతుంటారు, తింటుంటావుగా. ఆ ఖాండవనం ఒకటి తినకపోతే నీకు వచ్చిన నష్టమేమిటి అంటావేమో. నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చింది. ఇది కూడా కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడిగాడే. ఎక్కడ వచ్చిందో తెలుసా నాకు ఈ ఇబ్బంది అంతా? ఒకనకొకప్పుడు శ్వేతుడు అనబడేటటువంటి ఒక రాజు ఒకడు ఉండేవాడు. ఆయన ఆ రాజు రాజర్షి. ఆ రాజర్షి అయినటువంటి శ్వేతకి 100 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. అంతకు ముందే ఆయన ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. నీకు అదే పని, ఇంకా యజ్ఞయాగాలు చేస్తుంటావు, నీకు యాజకత్వం చేయలేము, ఇంకా ఇక్కడే మేము ఉండిపోవలసి వస్తుందని బ్రాహ్మణులు అందరూ వెళ్ళిపోయారు. ఆయనకి సత్రయాగం చేయాలని కోరిక కలిగింది. ఎలాగా, ఎవరు సత్రయాగం చేయించేవాళ్ళు దొరకట్లేదని పరమశివుణ్ణే యాజకత్వానికి తీసుకొద్దామని కైలాస పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా. ఒక్కొక్కడు గవ్వలు సిద్ధం చేస్తాడు, ఆయనకి యజ్ఞాలు చేయడం సరదా.
అలా తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు, నేను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తానుడు, నువ్వు యాజకత్వం చేయొచ్చు కూర్చుని మంత్రాలు చెప్పన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, అది చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు. నేను వచ్చి యాజకత్వం చేయడం ఏమిటిరా, బ్రాహ్మణులందరూ నేను ఇంకా యాగాలు చేస్తుంటే అదే పనిగా ఈయన ఇంకా యాగాలు చేస్తూనే ఉంటాడండి బాబు, ఇక్కడ ఉండడం మాకు కుదరదు, మేము పెళ్ళం పిల్లలు ఉన్నారు వెళ్ళిపోవాలి కదా అని వెళ్ళిపోయారంటే ఎవరు లేరు ఉండట్లేదు, అందుకని మిమ్మల్ని అడిగాను 100 ఏళ్ళు ఉండమంటే ఎవరు ఉండమంటున్నారు అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను దుర్వాసో మహర్షిని పంపిస్తానని దుర్వాసో మహర్షిని పంపించారు పరమశివుడు. ఆయన వచ్చి 100 సంవత్సరముల సత్రయాగాన్ని చేస్తారు. కానీ దుర్వాసో మహర్షి వచ్చి సత్రయాగం చేయించాలి అంటే అగ్నిహోత్రుడు ప్రీతి చెందాలి. అగ్నిహోత్రుడు ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వచ్చి యాజకత్వం చేసేటట్టుగా అనుగ్రహించాలి. ఆయన ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వస్తే బాగుండని కోరుకుంటే దుర్వాసో మహర్షి వస్తారు. అలా జరగాలంటే 12 సంవత్సరముల పాటు ఎక్కడా మధ్యలో ఆగకుండా ఆజ్యధార పోయి అగ్నిహోత్రంలో, అంటే నీతి ధార 12 ఏళ్ళు పోయి అలాగా. అంటే ఈ శ్వేతకి 12 సంవత్సరముల పాటు ఆజ్యధార అగ్నిహోత్రంలో పోశాడు. 12 ఏళ్ళు తింది అగ్నిహోత్ర నీతిని. 12 ఏళ్ళు శ్వేతకి పోసేసినటువంటి నెయ్యంతా తినేయడం వల్ల నాకు పిచ్చిదాహం పట్టుకుంది, పిచ్చిదాహం. ఇన్ని నీళ్లు తాగినా నా దాహం తీరట్లేదు, దానికి తోడు కడుపు నొప్పి. నెయ్యి ఎక్కువ తినేశాను 12 ఏళ్ళు, పైగా 100 సంవత్సరములు సత్రయాగం చేశాడు, చేసినప్పుడు మళ్ళీ అగ్ని ఉండంలో నెయ్యి వేశాడు. ఇంత నెయ్యి తినేశానేమో ఆ శ్వేతకి పోసిన నీతికి నాకు దాహం కడుపు నొప్పి పట్టుకున్నాయి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అగ్నిహోత్రుడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నేను ఆ కాండభవనంలో ఔషధులు ఉన్నాయి, ఆ ఔషధులు తింటే నా కడుపు నొప్పి పోతుంది, నా దాహం పోతుంది. ఒక్కొక్కటి చూడండి, పిచ్చి దాహం కింద ఉందండి, బీరకాయ నువ్వుపప్పు కూర తినేశాను, కాస్త నిమ్మషోడా తాగేస్తానంటాడు, ఒక్కొక్కరు టీ తాగేస్తానంటాడు. అలా కాండభవనాన్ని దహించేస్తే ఆ కడుపు నొప్పి దాహం తీరిపోతాయి అగ్నిహోత్రుడికి. అందుకని దాన్ని దహిద్దామని 7 మార్లు వెళ్ళాను. కానీ ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు, కారణం ఏమిటంటే తక్ష కూడా అందులో ఉన్నాడు. నేను ఆ వనాన్ని కాల్చేస్తే ఆ పాము కాలిపోతుంది, పాము కాలిపోతుంది కాబట్టి పామును రక్షించుకోవడానికి ఆ వనం కాలకుండా ఆయన నీళ్లు పోయేస్తున్నాడు పైనుంచి, వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి మీరేమైనా మాట సాయం చేసి కొంచెం ఆ తచ్చకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోమ్మనండి, నేను ఆ వనం కాల్చేస్తానని అడిగాడు. అయితే బ్రహ్మగారు అన్నాడు, వదలడు అలా ఇంద్రుడు. అంటే పట్టుదలలు అనేటటువంటివి ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే మీరు కొంచెం అటు కూర్చుంటారు ఏంటి అన్నారు అనుకో, నేను ఎందుకు కూర్చోవాలంటాడు. అది అలా ఎందుకు పట్టుదల అంటే దానికి ఏం అర్థం ఉండదు. అంటే అలాగ నేను కూర్చుంటే నా మర్యాద పోయింది అనుకుంటాడు. ఈ పెట్టులో బట్టలు పెట్టుకో అన్నారు అనుకోండి, మీరు ఎవరన్నా అన్నాను, నేను ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు వెంటనే నేను పెట్టేసుకుంటానండం మంచిది, లేకపోతే ఏమవుతుందంటే గొడవ వస్తుంది అన్నమాట. ఆయన దాన్ని ఏం చేస్తాడంటే తన వ్యక్తిత్వమునకు చిన్నతనంగా భావన చేస్తాడు. ఒక్కొక్కరు చూడండి, ఆయన కూర్చున్న కుర్చీ మీరు ఏదో గబుక్కుని ఇలా కుర్చీలాక్కుని కూర్చుని అనుకోండి, అలా ఇష్టం వచ్చినట్లు నా కుర్చీలో కూర్చోవడం ఏంటంటాడు, ఆ కుర్చీ ఏది అదే పెద్ద సింహాసనం ఏం కాదు, ఇచ్చే గౌరవం ఇస్తారు, ఇలా కాళ్ళు నెప్పెట్టి గబాలు గబుక్కున్న కుర్చీలో కూర్చున్నాడు, అంత మాత్రం చేత ఉపద్రవం ఏమి వచ్చి లేదా కుర్చీ, అదే సింహాసనం ఏం కాదు, దానికి ఏం పట్టాభిషేకం చేసింది కాదు అంటే ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. అలా అక్కర్లేనటువంటివన్నీ చిలవలు పొలవలు చేసేసుకుని చాలా దూరం వెళ్ళిపోతారు. అలా నా స్నేహితుడు తచ్చకుడు ఎందుకు వెళ్ళాలి, ఆ వనం నాకు కడుపు నొప్పిగా ఉందా, అక్కడ ఔషధాలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకోటి వెతుక్కోవా, ఎవరు తినమన్నాడు నిన్న తనయ్యి, నన్ను నేను ఎందుకు తిన్నానయ్యా, మరి 12 ఏళ్ళు ధారపోసాడంటే 12 ఏళ్ళు ధారపోస్తే నాకు కడుపు నొప్పి వస్తుందని ఆయన చెప్పలేకపోయావు, నా స్నేహితుడున్న వనం తినేస్తావా అని ఇంద్రుడు అంటాడు. నా కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది, నా దాహం ఎలా తీరుతుంది, అందుకని బ్రహ్మగారిని పెద్ద మనిషి కాబట్టి మాట అడిగారయ్యా మీరు వెళ్ళి చెప్పండి అని. అంటే ఆయన నేను చెప్తే వాడేమి వినడం, అలా వినడు, ఎందుకంటే ఆయనకి ప్రాణ స్నేహితుడు తక్షకుడు అక్కడ ఉన్నాడు, ఆ తక్షకుడిని ఎక్కడికో వెళ్ళమని ఇంద్రుడు చెప్పడు. కాబట్టి ఓ పని చేయండి, నరనారాయణులు ఇరువురు కృష్ణార్జునులుగా భూమండలం మీద ఉన్నారు, నువ్వు అలా వేచి చూడు, ఎప్పుడో ఒకప్పుడు కృష్ణార్జునులు వచ్చి అక్కడ కూర్చుంటారు, కూర్చున్నప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళడుగు, అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు, వెళ్ళి కూర్చు అడిగితే బ్రాహ్మణుల అభ్యర్థన కాదనరు. అప్పుడు నువ్వు అడిగితే కాండభవనాన్ని దహించడానికి ఇంద్రుడు అడ్డు రాకుండా కృష్ణార్జునులు చూస్తారు, అలాగే చేస్తానన్నాడు. ఆ రోజు అగ్నిహోత్రుడి అదృష్టం కొద్దీ కృష్ణార్జునులు ఇద్దరు వచ్చి కాండభవనం దగ్గర కూర్చున్నారు. వెంటనే వెళ్ళి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వాళ్ళని, అయ్యా నా కోరిక తీర్చాలన్నాడు. ఏమిటన్నారు, నేను ఈ కాండభవనం దహిస్తాను అగ్నిహోత్రుడు, ఎందుకు ఈ కథ అంతా చెప్పాడు. అంటే వాళ్ళు అన్నారు, సరే మీకు మాట ఇచ్చాం కాబట్టి మేము రక్షిస్తాం, మీరు అగ్నిహోత్రం
ఆ వనాన్ని తినేటప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించకుండా మేము చూస్తాం. కానీ అన్ని వేళలా అస్తమానం అదే పనిగా అన్ని పట్టుకుని వెళ్ళిపోంగా. ఏదో ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్కి వెళ్తుంటే ఓ చిన్న క్యాలిక్యులేటర్ ఓ పెన్ను అవన్నీ జేబులో పెట్టుకుని వెళ్తారు. అంతేకాని పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అదేంటి ఉద్యోగం చేస్తున్నారు పెన్ను లేదా మీ జేబులో అంటే అదేంటి అలా ఎందుకు పెట్టుకుని వెళ్తారు. ఇప్పుడో వచ్చే నెలలో తిరుపతి వెళ్దామని టికెట్లు పెట్టుకున్నారు, ఇవాళ ఏదో అలా వెళితే గౌకులు స్టేషన్లోకి వెళ్ళారు. ఎలాగో రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయి కదా జేబులో పెట్టుకు రావద్దా అంటే అలా ఎందుకు పెట్టుకుంటావు, అస్తమానం పెట్టుకో కదా, ఎప్పుడు కావలసిన ఉపకరణాలు అప్పుడు పట్టుకుంటారు. ఏదో వ్యాహ్యాలికి వచ్చాం కానీ మా ధనస్సులు బాణాలు రథాలు ఇవి మేమేం తెచ్చుకోలేదు, ఏదో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం. మీరు అడిగారు మరి ఇప్పటికిప్పుడు తినేస్తానంటే ఇప్పటికిప్పుడు రక్షించడానికి మా దగ్గర ఏం లేవు అవన్నీ మిమ్మల్ని రక్షించడానికి అన్నారు. అంటే ఆయన అన్నాడు మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, నేను మీకు కొత్త సెట్ ఇచ్చేస్తానన్నాడు. అది కూడా మామూలుది కాదు, అద్భుతమైనటువంటి ఆయుధాలు మీకు సమకూరుస్తాను అని ఆయన వెంటనే వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు వచ్చాడు, వచ్చి గాంధీవాన్ని అర్జునుడికి ఇమ్మన్నాడు. ఆ గాంధీవం మీరు విందురు కానీ ఎదర విరాట పర్వంలో వస్తుంది, ఆ గాంధీవం యొక్క వింటినారిని టంకారం చేస్తే కొన్ని వేల మంది నిద్రుకక్కకు పడిపోతారు, అంత శక్తివంతం ఆ గాంధీవం. అర్జునుడికి ప్రాణం గాంధీవం అంటే, అందుకే ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు అది నా శరీరంలో అంతర్భాగం అన్నాడు, అంత ఇష్టం ఆ గాంధీవం అంటే. ఈ గాంధీవం నీకు ఇస్తాను, దీనితో పాటు అక్షయ బాణ తూణీరములు, దానితో పాటు ఒక స్వర్ణ రథం, దానితో పాటు గంధర్వ అశ్వాలు, గాంధర్వ అశ్వములు పూంచినటువంటి రథాన్ని ఇస్తాను. ఈ రథం ఎక్కి గాంధీవం పట్టుకుని ఆ బాణతూణీరములతో నీవు నన్ను రక్షించు, నేను ఖాండభవనాన్ని దహించేటప్పుడు. కృష్ణుడికి సుదర్శన చక్రం కౌమోదకి ఇస్తాను అని చక్రాన్ని కౌమోదికిని అగ్నిహోత్రుడు ఇచ్చాడు ఖాండభవన దహన సమయంలో. ఇప్పుడు సరే మేము నిన్ను కాపాడతాము నువ్వు తినే అన్నాడు. అటువైపు కృష్ణుడు నించున్నాడు, ఇటువైపు అర్జునుడు నించున్నాడు, మధ్యలో పెద్ద పెద్ద నాలుకలు చాపి అగ్నిహోత్రుడు ఆ ఖాండభవనాన్ని దహించేస్తున్నాడు. జంతువులు ఎక్కడివక్కడ కాలిపోతున్నాయి. గంగావతరణం ఎలా ఉంటుందో ఖాండభవన దహనం అలా ఉంటుంది, రెండూ పరస్పర విరుద్ధం, అది నీళ్లు రావడం ఇది కాలిపోవడం. ఇంత పెద్ద మంటలు రేగిపోతున్నాయి, ఆ లోపల ఉన్న సరోవరాల్లో ఉన్న నీళ్లన్నీ ఉడికిపోయి లోపల ఉన్న తాబేళ్లు ఎండ్రకాయలు చేపలు మరణించి వాటి శరీరాలు పైకి తేలిపోతున్నాయి, పక్షుల గూళ్లల్లో ఉన్న గూళ్ళు తగలబడిపోయాయి, వేడిగాలికి పక్షులన్నీ కాలిపోయాయి, లోపల ఉన్నటువంటి కర్పూర చెట్లు గంధపు చెట్లు తక్కువల వృక్షాలు కాలిపోయి పొగలు పైకెడుతుంటే అబ్బా ఏమి సువాసనని దేవతలందరూ నిలబడి ఆ సువాసనలు ఆఘ్రాణించారు. అంత గొప్ప ఖాండభవన దహనం, అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహాయంతో వనాన్నంతటినీ తినేస్తున్నాడు, పారిపోతున్నటువంటి క్రూర మృగాలు కలుగులలో ఉన్న పాములతో సహా తగలబడిపోతున్నాయి. ఇంత కాలిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు అర్జునుడి మీదకి వెడితే అర్జునుడు బాణప్రయోగం చేసి వాళ్ళని నిగ్రహించాడు. వాళ్ళు పరిగెత్తికెళ్ళి ఇంద్రుడికి చెప్పారు ఖాండభవనాన్ని అగ్నిహోత్రుడు దహించేస్తున్నాడని. ఇంద్రుడు గబగబా తన వెనక కారుమేఘాలను పట్టుకుని వచ్చాడు, వర్షం కురవండి అన్నాడు. గొప్ప వర్షాన్ని కురిపిస్తున్నాయి ఆ మేఘాలు, కానీ ఒక నీటి చినుకు కూడా అగ్నిహోత్రం మీద పడకుండా ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి నీటిని ఆకాశంలోనే తాగేటట్టు చేసేశాడు అర్జునుడు. ఆశ్చర్యపోయి ఇంద్రుడు ఇలా కాదని పెద్ద పెద్ద పిడుగులతో కూడినటువంటి పెద్ద పెద్ద ఆ వడగళ్ళు కురిసేటట్టుగా చేశాడు. నారాచబాణ ప్రయోగం చేసి ఇంటి మీద కప్పెలా కడతారో అలా వనమంతటికి కనుమూసి కను తెరిచే లోపల ఒక పెద్ద బాణ కప్పు ఒక దాన్ని నిర్మాణం చేసి నీటి చుక్క కింద పడకుండా ఇలా నీళ్లన్నీ కారిపోయి ఖాండభవన అవతలకి పడిపోయేటట్టు అగ్నిహోత్రుడు చక్కగా తినేసేటట్టు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, పైకి గిరి పారిపోతున్న ప్రాణులు కూడా ఎగరకుండా అగ్నిహోత్రుడు పడిపోయి చచ్చిపోయారు. జరిత వృత్తాంతం అని మీరు విని ఉంటారు, అది ఖాండభవన దహనంలోది. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి ఇన్ని ప్రాణులు మరణిస్తుంటే అశ్వసేనుడు అని ఒక పాము, ఆ పాము తక్షకుని యొక్క దేహ సంబంధం ఉన్న పాము, అది తోకని తన తల్లిని కరవమని తల్లి దాని తోకని కరిచి ఉండగా ఊర్ధ్వలోకానికి ఎగిరిపోతుంది. అర్జునుడు చూసి ఆ తల్లి కింద పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు, ఆ తల్లి మంటల్లో పడి కాలిపోయింది. కొడుకు పైకి లేచి వచ్చి అర్జునుడిని స్తోత్రం చేసి శరణాగతి చేశాడు, విడిచిపెట్టాడు. నలుగురే బతికారు ఖాండభవన దహనంలో, అది తర్వాత చెప్తాను. ఇప్పుడైనా ఇప్పుడు అది అప్రస్తుతం, కానీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్నదానికి చెప్తున్నాను అంతే. ఖాండవమీర్చే అన్నాడు, అందుకే ధర్మరాజు గారు ఉత్తినేయం లేదా మాట.
ఇప్పుడు ఇంత కాండవ వన దహనం జరిగిపోతోంది, ఇంద్రుడు ఆపలేకపోతున్నాడు. ఈ స్థితిలో అశరీరవాణి పలికింది, ఇంద్ర నువ్వు కాదు, పిక్పాలకులందరూ కలిసి వచ్చి యుద్ధం చేస్తున్నారు అర్జునుడితో, కానీ అర్జునుణ్ణి మీరు నిగ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరూ కృష్ణార్జునులని మీరనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ నరనారాయణులు. అందుకే సమస్త దేవతాలోకము ఒకటై వచ్చి యుద్ధం చేసినా అర్జునుణ్ణి మీరు ఆపలేరు. నీవు ఏ తక్షకుణ్ణి రక్షిద్దామని తాపత్రయపడుతున్నావో ఆ తక్షకుడు నిన్నటి రోజునే ఈ వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆయన లేడు ఇప్పుడు ఈ వనంలో. కాబట్టి అగ్నిహోత్రుడు ఈ వనాన్ని తినేసినా నీకు వచ్చిన బాధ లేదు, నీ స్నేహితుడు సురక్షితంగా ఉన్నాడన్నారు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి వచ్చి కొన్ని అస్త్రాలని ఇద్దరికీ బహుమానంగా ఇచ్చాడు. ఆ కాండవ మీర్చే అన్న దగ్గర కాండవ వన దహనంలో సమస్త దేవలోకము అర్జునుడి ముందు ఓడిపోయింది. ఆయన నరనారాయణులలో నరుడి అంశలో ఉన్నవాడు అని అశరీరవాణి చేత నిర్ధారింపబడింది. అంతటి మహాపురుషుడు అర్జునుడు అని చెప్తున్నాడు ఇవాళ ధర్మరాజు గారు.